నాయకుడు అనేవాడికి నిర్ణయం తీసుకునే గట్స్ ఉండాలి. ప్రతి చిన్న విషయానికి వారేమనుకుంటారో వీరేమనుకుంటారో అని భయపడేవాడు నాయకుడే కాదు. అలాంటి అధమ నాయకత్వ లక్షణాలే ప్రస్తుతం చంద్రబాబులో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఆదాయంలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్న పుణ్యక్షేత్రం తిరుమల. ప్రతిరోజు లక్షలాది భక్తులు దేశ విదేశాల నుంచి వచ్చి తమ కొంగు బంగారం తిరుమల శ్రీవారిని దర్శించుకుని పునీతులవుతారు. అలాంటి తిరుమలకు అత్యంత కీలకం టీటీడీ బోర్డు. తిరుమలలో పాలనకు సంబంధించిన ప్రతి నిర్ణయం టీటీడీ బోర్డే తీసుకోవాలి. భక్తుల సౌకర్యాల నుంచి ఆర్జిత సేవ, సుప్రభాతం సేవ, తోమాల సేవ, అభిషేకం, కళ్యాణోత్సవం లాంటి కీలక విషయాల్లో నిర్ణయాలు, ఉద్యోగుల నియామకాలు, ఇలా దేవాలయానికి సంబంధించి ప్రతి బాగోగు టీటీడీ బోర్డే నిర్ణయం తీసుకోవాలి. కేవలం తిరుమల బాగోగులే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం, దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న వివిధ సామాజిక, ధార్మిక, సాంస్కృతిక, సాహిత్య, విద్యా సంబంధమైన విషయాలపై కూడా పాలక మండలే నిర్ణయం తీసుకోవాలి. ఒక ముక్కలో చెప్పాలంటే తిరుమలకు సంబంధించి ప్రతి నిర్ణయం తీసుకునేది టీటీడీ చైర్మన్, ఆయన ఆధ్వర్యంలో నడిచే పాలక మండలి బోర్డే. ఇంతటి కీలకమైన టీటీడీకి పాలక మండలిని, కొత్త చైర్మన్ను నియమించడంలో చంద్రబాబు విపరీతమైన అలసత్వం ప్రదర్శిస్తున్నారు. గత 6-7 నెలలుగా టీటీడీకి పాలక మండలి లేకపోవడంతో తిరుమలలో అభివృద్ధి పనులన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయి. అసలు ఇంతకీ ఓ స్వతంత్ర సంస్థకు చైర్మన్ నియమించడంలో హైటెక్ బుర్ర కలిగిన చంద్రబాబు ఎందుకింత నిర్లక్ష్యపు ధోరణి ప్రదర్శిస్తున్నారో ఎవరికీ అర్థం కాని విషయం. తిరుమలకు ప్రతిరోజు 2.5 నుంచి 3 కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంటుంది. అదీకాక ఆర్జిత సేవలు, కైంకర్యాలు, వస్తువుల రూపేణ బంగారు, వెండి, ఆభరణాల రూపంలో మరికొన్ని కోట్ల రూపాయలు వస్తుంటాయి. ఇంత భారీ ఆదాయం వస్తున్న సంస్థకు పాలక మండలి రూపంలో సరైన పర్యవేక్షణ లేకపోతే కోట్లాది రూపాయల కుంభకోణాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి చంద్రబాబు బాధ్యత లేని ప్రవర్తనే కారణమని పలువురు భావిస్తున్నారు. వాస్తవానికి ఈ ఏడాది మేలో తాను జరిపిన అమెరికా పర్యటనకు ముందే టీటీడీ చైర్మన్ను చంద్రబాబు నియమిద్దాం అనుకున్నారు. అప్పటి పర్యటన పూర్తయిన తర్వాత చంద్రబాబు తాజాగా ఈ నెలలో మరో అమెరికా పర్యటన పూర్తి చేశారు. కానీ టీటీడీ చైర్మన్ మాత్రం ఇంకా నియమించలేదు. టీటీడీకి చైర్మన్ను నియమించడానికి కూడా చంద్రబాబు తన కంప్యూటర్ బుర్రలో లెక్కకు మించిన పొలిటికల్ ఈక్వేషన్లు వేసుకుంటూ ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకుంటున్నారనే అభిప్రాయం చాలామందిలో ఉంది. వాస్తవానికి ఇలాంటి పదవుల విషయంలో రాజకీయాలు పక్కన పెట్టాలి. ఎవరు సమర్థవంతులో, హిందూ మత విశ్వాసాలు ఎవరిలో అధికమో అలాంటి వారికి టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెడితే బాగుంటుంది. అలా కాకుండా ఫలానా వ్యక్తికి ఆ పదవిస్తే నాకేంటి లాభం అని ఆలోచిస్తున్న చంద్రబాబు ధోరణి అసలు సమస్యకు కారణం. చంద్రబాబు ఇలా రాజకీయంగా ఆలోచించి చించి ఆ మధ్యన యనమల రామకృష్ణుడు వియ్యంకుడు, చిత్తూరు జిల్లా మైదుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ను టీటీడీ చైర్మన్గా నియమించాలని ఓ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ నిర్ణయాన్ని అనౌన్స్ చేద్దామనుకునే లోపే పుట్టా శ్రీనివాస్ యాదవ్కు క్రిస్టియన్ మిషనరీస్తో ఉన్న సంబంధాల పట్ల పలువురు టీటీడీ నాయకులే అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో చంద్రబాబు వెనక్కి తగ్గారు. వాస్తవానికి పుట్టా సుధాకర్ యాదవ్ను టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయింది కేవలం రాజకీయ ప్రయోజనం ఆశించి మాత్రమే. మైదుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్కు వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వాల్సి ఉంది. అయితే ఆయన స్థానంలో మాజీ కాంగ్రెస్ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిని పార్టీలోకి తీసుకుని మైదుకూరు నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే పుట్టా సుధాకర్ యాదవ్ అసంతృప్తిని చల్లార్చడానికి ఆయనకు టీటీడీ చైర్మన్ పదవిని చంద్రబాబు కట్టబెట్టాలనుకున్నారు. అయితే ఆయనపై విమర్శలు రావడంతో మళ్లీ తన నిర్ణయాన్ని ఆయన వాయిదా వేసుకున్నారు. ఇదే సమయంలో చాలామంది వైఎస్ రాజశేఖర రెడ్డిని గుర్తు చేసుకుంటున్నారు. మంచో చెడో ఇలాంటి కీలక పదవుల నియామక విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వెంటనే నిర్ణయం తీసుకునేవారని, దీనికి భిన్నంగా చంద్రబాబు ప్రతి విషయంలో నత్త నడకన వ్యవహరిస్తున్నారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యజమాని లేని ఇల్లు ఎలాంటిదో, పాలక మండలి లేని దేవస్థానం కూడా అలాంటిదే. ఏదైతేనేం, చంద్రబాబు దెబ్బకు తిరుమల వెంకటేశ్వరుడు 6-7 నెలలుగా అనాథగా మిగిలిపోయాడు. సాక్షాత్తు తన కులదైవాన్నే అవకాశవాద రాజకీయాలకు వాడుకుంటున్న క్రెడిట్ ది గ్రేట్ చంద్రబాబుకే దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎగిరినట్లు రాష్ట్రంలో అది ముఖ్యంగా తిరుమలలో వెంకన్నబాబు ట్రస్టుకు చైర్మన్ను నియమించలేని చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానంటూ దేశ విదేశాలు తిరుగుతున్నాడు. వెంకన్న విషయంలో తేడా వస్తే పుట్టగతులు ఉండవని చాలామంది బలంగా నమ్ముతారు. ఇది చంద్రబాబుకు స్వానుభవం కూడా. గతంలో తిరుమల విషయంలో చంద్రబాబు ఓ తప్పు చేసి తన ప్రాణాల మీదకే తెచ్చుకున్నారు. తిరుమల నిధులను వేరే విషయాలకు వాడుకోవాలన్న చంద్రబాబు దరిద్ర బుద్ధికి రియాక్షన్గానే అలిపిరిలో మందుపాత్ర ఘటన జరిగిందని చాలామంది నేటికీ భావిస్తారు. ఇలా ఓసారి దెబ్బతిన్నా కూడా చంద్రబాబు తిరుమల వెంకన్న విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడం కడు శోచనీయం.